బడ్జెట్ లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో వామపక్షాలు చేపట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు, వ్యాపార సంస్థలు మద్దతు ఇవ్వడంతో బంద్ సంపూర్ణమైంది. బంద్ ప్రభావంతో నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉండే విజయవాడ బీసెంట్ రోడ్డు సైతం నిర్మానుష్యంగా మారింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి త్రినాథ్ అందిస్తారు. బడ్జెట్లో కేంద్రం చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా వామపక్షాలు పిలుపునిచ్చిన బంద్కు రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలిపారు. మనం చూసుకోవచ్చు, విజయవాడ బీసెంట్ రోడ్డు నిత్యం రద్దీగా ఉండి అనేక మంది వర్తకులు, అనేక మంది కస్టమర్లతో బిజీగా ఉండే బీసెంట్ రోడ్లో కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితి. షాపులన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నారు ఉదయం నుంచి కూడా. ఇప్పటివరకు కూడా ఎటువంటి ఓపెనింగ్ ఏమీ లేకుండా, బిజినెస్ ఏది లేకుండా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వారందరూ కూడా ఈ యొక్క బంద్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మా యొక్క హక్కులు కాపాడాలి, మాకు రావాల్సిన బడ్జెట్లో రావాల్సిన నిధులని మాకు అందించాలి అనే ఒకే ఒక నినాదంతో ప్రజలంతా కూడా ఈ యొక్క ప్రొటెస్ట్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. రాజకీయ పక్షాలు ఇచ్చిన పిలుపుకి ప్రజలంతా కూడా మనం స్వచ్ఛందంగా వచ్చారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయ పక్షాలు, వామపక్షాలు, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇలా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన ఈ యొక్క బంద్ విజయవంతంగానే కొనసాగుతోంది, విజయవంతంగానే సాగిందని కూడా మనం చెప్పాలి. ప్రజలందరూ కూడా తమ మద్దతును తెలియజేసి తమ ఆకాంక్షని తెలియజెప్పారు. బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొంతమంది మనతో ఉన్నారు. ఈ మా బంద్ ఏ విధంగా జరిగింది, ఏపీ బంద్కి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? సార్, బంద్ మాత్రం బాగా జరిగిందండి. ఏపీ బంద్ గురించి అయితే అన్ని పార్టీలు సపోర్ట్ చేసి మాత్రం బంద్ చేశారు. అన్ని పార్టీలు కూడా బాగా పోటీ చేసి బంద్ చేశారు. ఏ విధమైన ఇది లేదు, జనాలకు ఇబ్బంది, అందరూ బాగానే తిరుగుతున్నారు, అందరూ బాగానే ఉంటున్నారు. నార్మల్ టైంలో బీసెంట్ రోడ్లో షాపులు అన్నీ ఓపెన్ ఉంటాయి, ఈరోజు అంతా బంద్ కదా, బీసెంట్ రోడ్లు అంతా క్లోజ్ అయింది, దీన్ని ఎలా చెప్తుంది? క్లోజ్ అయిందంటే ఏం చెప్పలేము సార్, బంద్ అంటే అందరి గురించి చేసేది. అది ప్రతి కాలేజీలు బంద్, ప్రతి స్కూల్ బంద్, మనం ఏం చేయలేము. ఎందుకంటే బంద్ అని చెప్పి ఎప్పుడు నుండో చెప్తున్నారు కాబట్టి 8వ తారీఖు బంద్ మనకి, అది అందరికీ తెలుసు. వచ్చే వాళ్ళు వస్తారు, కొనుక్కునే కొనుక్కుంటారు, బయట నుండి కూడా వస్తారు, మనం ఏం చేయలేము దానికి. ఇది పై నుంచి కూడా మనం ఇప్పుడు చూసేది ఏంటంటే పై వాళ్ళు కూడా చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ మనం ఈ చిన్న చిన్న గల్లీలు కాదండి, ఒకే అందరం ఒకేసారి ఇప్పుడు మొత్తం యాక్వైజ్ చేస్తున్నాం కాబట్టి అందరం ఒకేసారి చేస్తున్నాం. ఈరోజు ఇదైనా పై వాళ్ళు కొద్దిగా చూసి, దయచూసి మా వైపు కొద్దిగా అది కాస్త ప్రాబ్లం సాల్వ్ చేస్తే చాలు మాకు. ఇంకంతే కేంద్ర ప్రభుత్వం త్వరగా మా యొక్క సమస్యలను సాల్వ్ చేసి ఏపీకి న్యాయం చేయాలని వీరంతా కోరుతూ ఉన్నారు. ఏదేమైనా కానీ బంద్ అయితే విజయవంతంగా జరిగిందని మనం చెప్పొచ్చు. కెమెరామెన్ సైదాతో త్రినాథ్, ఏపీ 24/7.